హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎత్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటు తేల్చుకోలేని పరిస్థితులు అయితే ఉంది అయితే దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోతాం వీడియోస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటు తేల్చుకోలేని పరిస్థితులు అయితే ఉందన్నమాట ఎందుకంటే విద్యా సంస్థలు అనేవి ఇక్కడ ప్రజెంట్ మిగిలిన రాష్ట్రాలు చూసుకుంటే ఒక్కొక్క రాష్ట్రం మరి క్లోజ్ చేసిన పాఠశాలని కూడా తెలుస్తున్నాయి అయితే ఇదే నేపథ్యంలో మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే పాజిటివిటీ రేట్ అయితే పెరుగుతుందనమాట సో కొన్ని రాష్ట్రాలు క్లోజ్ చేసి సెలవులు ఇచ్చిన స్కూళ్ళకు సంబంధించి ఓపెన్ చేస్తున్నారు కానీ మన రాష్ట్రంలో ఆల్రెడీ ఇప్పటివరకు స్కూల్స్ కాలేజీలు రన్ అయినాయి కానీ ఇప్పుడు సెలవులు కానీ చూసుకున్నట్లయితే ఇంకా ఆల్రెడీ మిగిలిన రాష్ట్రాలు అయితే సెలవులు క్లోజ్ చేసి స్కూల్ స్టార్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇక అటువంటి కంటిన్యూ చేద్దామని ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది కానీ ఈ మధ్యలో రెండు రోజుల నుంచి చూసుకున్నట్లయితే పాజిటివిటీ రేటు ఏకంగా ఇరవై శాతం అయితే దాడిపోయింది అన్నమాట ఏపీలోని కోవిడ్ పాజిటివిటీ రేటు సో ఈ నేపథ్యంలో అంత పాజిటివిటీ రేటు ఉన్నట్లయితే కంపల్సరీ విద్యా సంవత్సరం సెలవు అవ్వకపోతే అధికంగా విద్యార్థులందరూ కూడా కోవిడ్ బారిన పడే ప్రమాదం ఉంటుంది సో అందువల్ల తర్జన భజన అయితే పడుతుందనమాట ప్రభుత్వం సో మ్యాక్సిమం మనకి ఒకటో తారీఖు కల్లా ఒక మంచి అప్డేట్ అయితే రావచ్చు అది విద్యార్థులకు సంబంధించి ఇక్కడ విద్యార్థులు భవిష్యత్తు పాడైపోకుండా అలాగే వారికి కోవిడ్ ఎఫెక్ట్ లేకుండా ఏదో ఒక నిర్ణయం అయితే ప్రకటిస్తారు మనకి సో మీరు ఫాలో అవుతున్నాండి ఏ అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా ఇస్తూ ఉంటాను గవర్నమెంట్ ఇచ్చిన అప్డేట్ ప్రతిదీని ఇటు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి